ఏదన్నా ఇన్స్పిరేషన్ ఇస్తే దైవికమైన విషయాలలో ప్లీజ్ డోంట్ స్టాప్ దేర్ ఆ మిమ్మల్ని మీరు ఆపుకోవద్దు నేను ఒకటే మాట చెప్తూ ఉంటాను కొన్నిసార్లు ఫ్యామిలీలో అమ్మకు ఒక మంచి గాడ్లీ ఇన్స్పిరేషన్ వచ్చింది తల్లికి మందిరానికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను మందిరానికి వెళ్ళి పరిచయం చేస్తానని మదర్ అనింది ఇంట్లో పిల్లలు ఇంట్లో పని చేయాలి కదమ్మా నువ్వు నువ్వు మందిరానికి వెళ్తే ఎలా అని ఆపేశారనుకోండి అమ్మ వెళ్ళడం వల్ల అమ్మకొచ్చే ఆశీర్వాదం ఆగిపోద్ది నీ తల్లి వెళ్ళడం వల్ల నీ ఇంటికొచ్చే ఆశీర్వాదం కూడా ఆగిపోద్ది అర్థమవుతుందండి కొన్నిసార్లు మనం చేయడం ద్వారా మనకు ఆశీర్వాదం కొన్నిసార్లు మనం చేసేవాళ్ళని చేయనివ్వడం ద్వారా కూడా ఆశీర్వాదం అర్థమవుతుందా ఏదైనా ఒక ఇన్స్పిరేషన్ నీ ఇంట్లో ఎవరికైనా వచ్చింది దేవుని కొరకు వాడబడాలి దేవుని కొరకు ఏదైనా చేయాలి అని నువ్వు ఆపకుండా పంపించు అమ్మ ఇంట్లో ఈరోజు నేను చేస్తాను పని నువ్వు మందిరానికి వెళ్తావా వెళ్ళు గోహెడ్ ఇంట్లో ఎవరికైనా దేవునికి నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నానని ఒక ప్రేరేపణ ఇస్తే లాగుతారు వెనక్కి నాకు తెలుసు నేను స్టూడెంట్గా స్టూడెంట్గా ఉన్న తర్వాత నాకు జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన తర్వాత నేను ఒక మంచి గోల్డ్ రింగ్ కొనుక్కున్నానండి అప్పుడు నేను జ్యువెలరీ అంతా వేసుకునేదాన్ని మంచి గోల్డ్ రింగ్ నాకు చాలా నచ్చిన డిజైన్ తిరిగి తిరిగి షాపులు కొనుక్కున్నా అంటే ఫస్ట్ శాలరీ దేవునికి ఇచ్చేసాను ఆ తర్వాత ఇంకా వేరే వేరే అంతా అయిన తర్వాత నేను వెళ్ళి జ్యువెలరీ షాప్కి ఒక బంగారు ఉంగరం కొనుక్కున్నాను ఆ తర్వాత ఒకరోజు ఆదివారం దేవుడు అంటున్నాడు నీ ఉంగరం ఇచ్చే నాకు ఒక ఆదివారం రాగానే నేను ఆలోచిస్తున్నా దేవునికి నేను బెస్ట్గా ఏమి ఇవ్వగలను బెస్ట్ ఇవ్వాలి నేను వర్స్ట్ కాదు లీస్ట్ కాదు అంటే దేవుడు అన్నాడు నీ బంగారు ఉంగరం ఉంది కదా మొన్న కొనుక్కున్నావు కదా బాగా మెరుస్తూ ఉంటుంది అది కూడా ఎప్పుడు ఇచ్చాడో తెలుసా అండి ప్రేరేపణ కానుకల టైంకి ముందు ఇచ్చాడు అంటే ఆ రోజు వేసుకొని వెళ్ళాను నేను ఉంగరం ఐ టు ద చర్చ్ విత్ మై రింగ్ వేసుకొని వెళ్ళాను కానుకపెట్లో వేయాలని కాదు కానీ ప్రార్థన వాక్యం అయిన తర్వాత ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావు కదా నాకు శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నావు కదా నీ దగ్గర ఉంది యూ క్యాన్ గివ్ ఇట్ అంటే సైలెంట్గా నేను ఎవరు చూడకుండా ప్రార్థనలో ఎవరు చూడరు బట్ సైలెంట్గా తీసేసి ఆఫరింగ్ బాక్స్లో వేసేస్తాను వేసేసిన తర్వాత మా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా చర్చిలో ఒక యూత్ వచ్చి అడుగుతుంది అక్క నువ్వు ఇందాక మైక్ పట్టుకొని పాట పాడేటప్పుడు నీ ఉంగరం చూసా చాలా బాగుంది ఏది నీ ఉంగరం అని అడుగుతుంది అర్థమవుతుందండి అంటే అటెన్షన్ దాని మీదకి వెళ్ళింది నేను కానుక పెట్టిలో వేసింది ఎవరు చూడలేదు అనుకున్నాను ఎవరు చూడకూడదు ఎవరికి చెప్పక్కర్లేదు దేవుడికి తెలిస్తే చాలా అనుకొని వేశాను ఏమైంది అక్క అంటే ఏం లేదు అది ఎక్కడో ఉందిలే అని అన్నాను బికాజ్ ఐ డెంట్ వాంట్ రివీల్ దేవునికి చేసింది ఏదో చేశాను అది ఏదో పెద్ద గొప్ప విషయమా ఆయన ఎంతో చేశాడు నాకు ఇది దిస్ ఇస్ నథింగ్ అనగానే ఇంత లోపల మేమిద్దరం మాట్లాడుకుంటుంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారు వచ్చారు అమ్మగారు వచ్చి మీ ఇద్దరేం చేశారో నేను చూశాను అన్నారు ఈవిడేంట్రా బాబు ఈవిడే వీళ్ళు ఇంతకీ ప్రార్థనలో కలుమూసుకుంటున్నారా లేకపోతే అడ్డూ చూస్తున్నారా నాకు అర్థంకోలేదు అప్పుడు ఆ ఆ అమ్మాయి వాళ్ళ మదర్ చెప్తున్నారు అమ్మ నువ్వు ఫస్ట్ లైన్లో నీ ఉంగరం తీసి కవర్లో పెట్టావు కదా అది నీ వెనకాల మా అమ్మాయి ఉంది మా అమ్మాయి చూసింది మా అమ్మాయి బంగారు చేయిన్ తీసి కవర్ లేసింది మీ ఇద్దరిని నేను వెనక కూర్చొని చూశాను అండ్ ఐ ఫెల్ సో హ్యాపీ నేను చాలా సంతోషించాను ఎందుకంటే దేవునికి ఇవ్వడంలో మీరు ముందున్నారు హలే అంతా అయిపోయిన తర్వాత నేను కిందకు వచ్చి మా మమ్మీకి చెప్పాను మా డాడీకి చెప్పాను దేవుడు నాకు ప్రేరేపణ ఇచ్చాడు నా ఉంగరం ఇచ్చేసాను నేను కానుక పెట్టలేసాను డిసైడ దట్స్ ఫైన్ నీ ఇష్టం నాన్న యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఫర్ ద లాడ్ ఆపలేదండి చాలాసార్లు కుటుంబాల్లో పిల్లలే ఆన చేస్తానంటే వెనక్కి దాచుకో పెళ్ళప్పటికి ఉపయోగపడుతుంది అవునా దాచేరా ఉపయోగపడుతుంది వాడు మళ్ళీ అది ఇంకెక్కడో బెట్టింగ్లో పెట్టే మొత్తం నాశనం చేస్తాడు దేవుడికి ఇచ్చే విషయాల్లో కొన్నిసార్లు దేవుని కొరకు వాడబడే విషయాల్లో దాచుకొని వెనక్కి లాక్కొని ఎవరికైనా ఇతరులకు ఇవ్వాలని స్థితిలో ఉన్న ఎవరికైనా ఏమైనా ఇవ్వాలని దేవుడు ప్రేరేపనిస్తే సాతను ఏమంటాడు తెలుసా ఎప్పుడన్నా ఉపయోగపడుతుందిలే ఉంచు అది ఎప్పటికీ ఉపయోగపడదు కానీ ఏదైనా ఒకటి బయటకు వెళ్ళాలంటే ఏదైనా ఒకటి ముందు అడుగు వేయాలంటే ఇందాక చెప్పినట్లు సాకులు వెతుకుతాం మనం వీ ట్రై టు ఫైండ్ ఎక్స్క్యూజెస్ నాట్ టు గో ఫార్వర్డ్ ముందుకు వెళ్లకుండా ఏం సాకు దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటాం ఇర్మియా అన్నాడు నేను బాలుడనే అన్నాడు దేవుడు అన్నాడు అలా అనొద్దు నువ్వు బాలుడు అనుకున్నా నేను నియమించాను నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా నిన్ను ప్రతిష్ఠించాను నేను నీకు తోడుగా ఉంటాను ఎవరికీ భయపడవద్దు యవనస్తుల మీటింగ్లో నిర్మియాతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు మీ పట్ల ఏ ఉద్దేశాలు దేవునికి ఉన్నాయో నాకు తెలియదండి దేవునికి తెలుసు మీరు విధేయతతో అడుగులు వేస్తూ ఉండగా ఆయన చిత్తాన్ని మీ జీవితంలో ఆయన బయలుపరుస్తాడు నెరవేరుస్తాడు కానీ దేవుని కొరకు అడుగులు ముందుకు వేయాలి అనే తీర్మానము అనే సమర్పణ అనే తలంపు మీకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆయన కృపలో బలపరిచి వాడుకుంటాడు కళ్ళు మూసుకుంటాడు